యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు స్వైన్ ఫ్లూ అనే సమస్య చాలామందిని వేధిస్తుంది. ఈ స్వైన్ ఫ్లూ అనేది ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా AH1N1 అనే వైరస్ వల్ల వస్తుంటుంది. ముఖ్యంగా ఈ సమస్యలో తీవ్రమైన జలుబు అనేది వస్తుంటుంది. ముక్కు నుండి నీరు కారడం, తుమ్ములు ఎక్కువగా రావడం, అలాగే దగ్గు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడం అనేది ఈ సమస్యలో చూడవచ్చును. అలాగే ఈ సమస్యలో జ్వరం కూడా తీవ్రంగా ఉండి కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ యొక్క స్వైన్ ఫ్లూలో ఉంటాయి. ఈ స్వైన్ ఫ్లూ అనేది ఒకరి నుండి ఒకరికి ఈ తేమ వాతావరణంలో ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చును. అలాగే ఈ స్వైన్ ఫ్లూ సమస్యకు ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా స్వైన్ ఫ్లూ వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. అనగా శీతాకాలం, వర్షాకాలంలో ఈ సమస్య అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ సమయంలోనే స్వైన్ ఫ్లూ వ్యాధి ఇన్ఫ్లుయెంజా H1N1 అనే వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి దగ్గు లేదా తుమ్ములు, తుంపరల ద్వారా లేదా వైరస్ ఉన్న వస్తువులను తాకి చేతులు శుభ్రంగా కడగకనే ముక్కును నోటిని అదే చేతితో తాకటం వల్ల ఈ వ్యాధి సులభంగా వ్యాపిస్తుంటుంది. స్వైన్ ఫ్లూ సోకిన తర్వాత మనిషి రోగిగా మారడానికి 7 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఈ వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో తొందరగా సంక్రమిస్తుంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే పిల్లలు, గర్భిణీ మహిళలు, దీర్ఘకాలికంగా ఆస్మాతో బాధపడేవారు, అలాగే షుగర్, బీపీ, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఉండేవారిలో ఈ సమస్య అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు దాదాపుగా ఫ్లూ జ్వరం లక్షణాలను పోలి ఉంటాయి. కండరాల నొప్పులు, నీరసంతో మొదలై ముక్కు నుండి నీరు కారడం, అలాగే తుమ్ములు కూడా రావడం, తీవ్రమైన జలుబు అనేది ఎప్పటికీ ఉండడం, దగ్గుతున్నప్పుడు దగ్గుతో పాటు గొంతు నొప్పి, తలనొప్పి రావడం, అలాగే ఆకలి అనేది లేకపోవడం, కొన్ని సందర్భాల్లో వికారం, వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క స్వైన్ ఫ్లూ సమస్యలో చూడవచ్చును. ఈ యొక్క స్వైన్ ఫ్లూలో ప్రమాదకరమైన లక్షణాలు చూసినట్లయితే తీవ్రమైన ఆయాసం రావడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఛాతిలో నొప్పిగా అనిపించడం, అలాగే కడుపులో నొప్పితో పాటు తల తిరుగుతున్నట్లుగా అనిపించడం, చర్మం రంగు అనేది మారడం, ద్రవపదార్థాలు సరిగా తీసుకోకపోవడం, అయోమయంతో అస్థిమితంగా భయంగా ఉండటం వంటి కొన్ని లక్షణాలను ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు చూడవచ్చును. ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే జలుబు,
దగ్గు, తుమ్ములు, జ్వరం, ముక్కు నుండి నీరు కారటం వంటి లక్షణాలు 3 రోజులకు మించి ఉన్నట్లయితే వెంటనే హాస్పిటల్కు వెళ్లాల్సి ఉంటుంది. స్వైన్ ఫ్లూ సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కుకు, అలాగే నోటికి చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడం అనేది చేయాలి. ముక్కుకు నోటికి మాస్క్ ధరించి ఉండటం వల్ల ఈ యొక్క స్వైన్ ఫ్లూ అనేది ఇతరులకు సోకకుండా ఉంటుంది. అలాగే ముక్కుకు ధరించిన మాస్కులను ప్రతి 6 గంటలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులను పర్యవేక్షించేవారు మాస్కులను తప్పక ధరించి ఉండాలి. వైరస్ సోకిన పరిసర ప్రాంతాల వస్తువులను తాకినప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వ్యాధికి సంబంధించిన లక్షణాలు వ్యక్తిలో అగపడినప్పుడు ఇంటి పరిసరాల నుంచి బయటికి రాకూడదు. డాక్టర్ సలహా మేరకు 1 వారం నుండి 2 వారాలు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే మంచినీళ్ళు, పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ వైద్యం కోసం బయటికి రావాల్సి వస్తే చేతి రుమాలు లేదా మాస్క్ను నోటికి, ముక్కుకు అడ్డుపెట్టుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది ఇతరులకు సోకకుండా ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు నివారణ పద్ధతులు చూసినట్లయితే ఆరోగ్యంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి దరిచేరకుండా ఉంటుంది. అలాగే ఈ వ్యాధికి సంబంధించిన నివారణ మందు లేదా లక్షణాల తీవ్రత స్థాయిని బట్టి సరైన మందును వాడుకోవచ్చును. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. స్వైన్ ఫ్లూ అనే సమస్యకు హోమియోపతి వైద్యంలో చికిత్స చూసినట్లయితే ముఖ్యంగా మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క అలవాట్లను మరియు వ్యాధి లక్షణాలను, వ్యక్తి యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడుకోవడం వల్లనే ఈ సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. హోమియోపతి వైద్యంలో ఈ యొక్క సమస్యకు చాలా మంచి మందులున్నాయి. ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్య వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన హోమియోపతి మందులను చూసినట్లయితే మొదటగా ఆర్సెనికం ఆల్బమ్ అనే మందును తీసుకున్నట్లయితే వీరిలో ముక్కు నుంచి నీరు కారడం అనేది తీవ్రంగా ఉంటుంది. అలాగే దగ్గు, జ్వరంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కళ్ళ నుండి నీరు కారడం, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్ళనొప్పులు ఎక్కువగా ఉండటం, మానసిక స్థాయిలో తీవ్రమైన ఆందోళన, భయం వంటి లక్షణాలు ఉండడం, ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు వాడుకొని చాలా ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు జెల్సిమియం. దాహం లేకపోవడం, రోగి చేత కాకుండా ఉండటం, అలాగే తీవ్రమైన నీరసంతో బాధపడటం, నిద్ర వస్తున్నట్లుగా అనిపించడం, ముక్కు నుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ యొక్క జెల్సిమియం అనే మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరు మానసిక స్థాయిలో తేలికగా ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు ఇపటోరియం పర్పోరేటం. నీరసంతో అలసిపోయినట్లుగా ఉండి ముక్కు నుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు కండరాల నొప్పులు కూడా ఎక్కువగా ఉన్నట్లు అనిపించడం, కీళ్ళనొప్పులు ఉన్నవారికి ఈ ఇపటోరియం పర్పోరేటం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ఈ యొక్క లక్షణాలు ఉన్నట్లయితే ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును.
మరి ఒక మందు ప్రయోనియా. ఫ్లూ లక్షణాలతో పాటు దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు నోరు తడారిపోయినట్లుగా ఉంటుంది, అలాగే వీరిలో దాహం అధికంగా ఉంటుంది, నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగుతూ ఉంటారు, వీరికి కదలికల వల్ల భరించలేని బాధ అనేది ఉంటుంది, దాహం వేసినప్పుడు చల్లని నీరు కావాలని కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలుండి స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న సందర్భంలో బ్రయోని అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందులే కాకుండా ఇపికాక్, రస్టాక్స్, బాప్టీషియా ఎకోనైట్, ఫెరంఫాస్ క్యాలిమోర్, వెరట్రం ఆల్బమ్, ఇల్లియం సెప్ప వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి మందుల ఎంపిక చేసుకొని వాడినట్లయితే ఈ యొక్క స్వైన్ ఫ్లూ సమస్యను త్వరగా నివారించవచ్చును. ఇలా చాలా రకాల హోమియోపతి మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 30 potencies సుమారు ఒక వారం నుండి 15 రోజుల పాటు వేసినప్పుడు ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మందులతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ సమస్య తగ్గకుండా మరీ ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకొని ప్రయోజనం పొందాలి. సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్లనే తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకున్నట్లయితే ఈ యొక్క స్వైన్ ఫ్లూ అనే మహమ్మారిని అరికట్టవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.